ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం అనేది, ప్రజాప్రతినిధుల విలువలు అనేది చచ్చిపోయినటువంటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అన్న ఒక విషయం చెప్తున్నా, వాతావరణం అంతా చేంజ్ అయింది. మైనంపల్లి హనుమంతరావును కుక్క కరిచినట్టుంది. ఆ కుక్కతో రేబీస్ వ్యాధి వస్తుంది. ఆ రేబీస్ వ్యాధి నిన్ను వచ్చినట్టు కొడుతున్నది. వాడు ఫాల్తుగాడు అనుకుని ధమాకున్నది అవాడు ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే 1 సారి ఎమ్మెల్సీ అని చెప్తున్నాడు. ప్రజాస్వామ్యంలో మల్కాజ్గిరి ప్రజలంతా తలదించుకునేటట్టు వ్యవహరించినటువంటి మైనంపల్లి హనుమంతరావు తీరు ఏదైతే ఉందో, ఈరోజు సభ్య సమాజం అంతా సిగ్గుపడుతున్నది. అరే ఇటువంటి ఎమ్మెల్యేలనా మేము, ఇటువంటి పదాచారం మాట్లాడేటటువంటి ఎమ్మెల్యేలనా మేము ఎమ్మెల్యేలను ఎన్నుకున్నది, దీనికోసమా ఎన్నుకున్నది? ఏం మాటలండి అవి? వాడు మనిషా గాడిద లేకుంటే ఒక్కొక్క మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడా? 3 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు ఇవాడు సోయిన్ ఆదరణకేమన్నా ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుంది? దేని గురించి మాట్లాడుతున్నావు తెలుస్తలేదు, ఎందుకు మాట్లాడుతున్నావు తెలుస్తలేదు. ఏ బీజేపీ అనగానే రాష్ట్ర అధ్యక్షుడు అనగానే వణికిపోతా ఉన్నాడు నేను. అట్లా ఓ పిచ్చి కుక్క కరిచినట్టు లేకుంటే ఎవరో వెనకకెళ్ళి వచ్చినట్టు బేషాన్ 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 అయిపోతా మొత్తం ఊగుతున్నాడు ఎడకాల సీఎం వచ్చిన లేక. ఆ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఎమ్మెల్యేను, ఆ మల్కాజ్గిరి ప్రజలంతా నిన్ను అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఒక గుండు గుండు అంటే అదే మనకున్నటువంటి పరిస్థితులలో చాలా మందికి దేశంలో గుండు ఉంటాయండి. గుండు గుండు అని మాట్లాడుతుంటే గుండు మీద ఎటుకైనా వికలే. ఆ మాటలు చూస్తుంటే చెప్తా చూడు అన్న 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 ఒక విషయం చెప్తా చూడు. నేను ఈ దేశం ఈ రాష్ట్రంలో బండి సంజయ్ అంటే ఆయన ఏందో కరీంనగర్ ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. కానీ మైనంపల్లి హనుమంతరావు ఏందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, అందరికి తెలుసు. తెల్లారు లేస్తే కబ్జాలు, తెల్లారు లేస్తే దొబ్బీలు, తెల్లారు లేస్తే అత్యరాజకీయాలు చేసుకుంటా, రౌడీజం చేసుకుంటా, అందుకని నడిపిస్తున్నటువంటి వ్యవహారం మైనంపల్లి హనుమంతరావు గారి. కరీంనగర్ బండి సంజయ్ గురించా మీరు మాట్లాడేది? కరీంనగర్ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, అక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిని పంపిస్తే వాడితో ఎట్లా మాట్లాడాలో తెలియనటువంటి నువ్వు ఏ మాట్లాడుతున్నావు? పిచ్చి కుక్క లేక ఈ రోజు వరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్యేలు ఒక్కడి కాదండి. ఇట్లా ఈ రాష్ట్రంలో అనేక మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదే రకంగా ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే ఎదురవుతారో వాళ్ళని చంపేయాలా లేకుంటే వాళ్ళని భయపట్టించి పోలీసులతో భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడదు.